ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు సరియో నది చుట్టూ కూడా 14 లక్షల విద్యుత్ దీపాలతో కూడా అక్కడ నింపేశారు భక్తులు. ప్రమిదలతో కూడిన దీపాలు కూడా అక్కడ దేదీభ్యమానంగా వెలుగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, దీపిక, మీకు తెలుసు ఈరోజు రామ భక్తులకు ఒక పవిత్రమైన రోజు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు 1000 ఏళ్ళు ఈ కాలచక్రం తిరిగినప్పుడు కూడా 1000 ఏళ్ళు గుర్తుండే రోజు. 22 జనవరి 2024 అనేది ఈ కాలచక్రం తిరిగినప్పుడు కూడా 1000 ఏళ్ళు గుర్తుండే రోజు. కాబట్టి ఇంతటి ప్రశస్తమైన రోజు కాబట్టి మీరు మన బాలరాముడు తిరిగి అయోధ్యకు తిరిగి వచ్చారు కాబట్టి మీరందరూ ప్రతి ఇంట రామజ్యోతి వెలిగించండి. గతంలో కూడా అంటే 3-4 రోజుల క్రితం లేకపోతే 4 రోజుల క్రితం కూడా ప్రధానమంత్రి మోడీ గారు అనుష్ఠానంలో ఉన్న దగ్గర నుంచి కూడా ఈ నెల 12వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీకు తెలుసు శ్రీరాముడి బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని క్రతువును దృష్టిలో పెట్టుకొని ఆయన 11 రోజుల పాటు అనుష్ఠానం అంటే ఈ నెల 12వ తేదీ నుంచి అనుష్ఠానంలో ఉన్నారంటే కేవలం కొబ్బరి నీళ్లు తర్వాత శ్రీరాముడికి సంబంధించిన గుళ్ళు గోపురాలు ప్రధానంగా తిరుగుతూ ఆ సందర్భంలోనే పిలుపునిచ్చారు. ఇంతటి పవిత్రమైన రోజు మనకి చరిత్ర మనకి తరతరాలకి గుర్తుండే విధంగా ఉండేందుకు ఇదే రోజు. ఈరోజు మీరు రామజ్యోతులు వెలిగించండి, ప్రతి ఇంటా కూడా ఒక 5 రామజ్యోతులను వెలిగించండి అని చెప్పి పిలుపునిచ్చారు. మధ్యాహ్నం ఇవాళ ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత కూడా మళ్ళీ మోడీ గారు అదే పిలుపునిచ్చారు. మీరంతా కూడా సాయంత్రం ఇలాంటి మరి కాలచక్రం తిరిగినప్పటికి కూడా ఇలాంటి రోజు మళ్ళీ మనం గుర్తుండే రోజు 1000 ఏళ్ళు అంటే ఈ భవ్యమైన ఈ మన దివ్యమైన ఈ మందిరాన్ని రామ మందిరం అయోధ్యలో నిర్మాణం అనేది 1000 ఏళ్ళు ఉంటుందని చెప్పిన ఉద్దేశంతో చెప్పి 1000 ఏళ్ళ వరకు కూడా ఇది ఉండే గుర్తుండే విధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీరు జ్యోతులు వెలిగించండి అనగానే వాస్తవంగా ముందే అందరూ ప్రతి రామభక్తుడు కూడా సిద్ధమయ్యారు. ఎవరికి చెప్పకుండానే తమ ఇంట్లో తాము 5 జ్యోతులు వెలిగించడం సిద్ధమయ్యారు. మనం చూస్తూ ఉన్నాం సరయు నది అయోధ్య శ్రీరామ జన్మభూమి శ్రీరాముడు జన్మించిన ప్రదేశంలో ఇప్పుడు ఆ సరయు నది ఒడ్డున ఆ దీపాలు ఆ జ్యోతులు ఆ వెలుగులు మనకు చూస్తే మనకి అర్థమవుతుంది. మధ్యాహ్నం ఇదే ఆ శ్రీరామ జన్మభూమిలో మధ్యాహ్నం ఇప్పటి వరకు కూడా ఆ 500 ఏళ్ల నిరీక్షణకి మనకి ఈరోజు ముగింపు పడింది. మొన్నటి వరకు కూడా ఆ టెంట్లో ఉండి ప్రార్థనలు అందుకుంటున్న శ్రీరాముడు ఇప్పుడు అందమైన దివ్యమైన భవనంలో గర్భగుడిలో ప్రతిష్ఠితుడై దీవెనలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. దివ్యమంగళ రూపుడుగా అందరికీ మనకి దీవెనలు ఇవ్వడానికి చేసిన ఆ రాముడు అనేది కొలువు తీరాడు. కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మీరు దీపాలు వెలిగించమని మోడీ గారు ఇచ్చిన పిలుపుకి హిందూ ప్రతి హిందూ కూడా అంటే ఒక మన దేశమే కాదు ఎక్కడెక్కడ కూడా ఈయన విదేశాల్లో ఉన్న హిందువులు కూడా మొత్తం కూడా ఆ రామజ్యోతులను వెలిగించి తమ భక్తిని ఈ రకంగా చాటుకున్నారని చెప్పొచ్చు. దీపిక, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.